కర్మక్రియల మండపంలో మౌలిక వసతులు కల్పించండి. మున్సిపల్ కమిషనర్కు హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి. హిందూ ధార్మిక మండలి శ్రీకాళహస్తి దేవస్థానం దగ్గర సన్నిధి విధి సువర్ణముఖి గట్టున ఉన్నటువంటి హిందూ కర్మక్రియల మండపం పరిసర ప్రాంతాలను హిందూ ధార్మిక మండలి ఎస్ సుబ్బారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ గరికపాటి రమేష్ బాబులు సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణముఖి నది మొత్తం దుర్గంధపూరితమై ఉందన్నారు. సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి కర్మక్రియల నిర్వహణ ప్రాధాన్యత దృష్ట్యా విశేషంగా హిందువులు వస్తుంటారని, దుఃఖ హృదయాలతో వారి పెద్దలకు సమర్పించే పిండ ప్రధానాలు, పూజా కార్యక్రమాలు సమర్పించేటువంటి ఈ పవిత్ర స్థలంలో కనీస శుభ్రత, నీటి సౌకర్యాలు, దానికి దిగేందుకు మెట్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలకు విచ్చేసిన వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచేయాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బాలాజీ నాయక్ కలిసి వినతి పత్రం సమర్పించి కోరారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక మండలి జిల్లా కార్యదర్శి ఎస్ సుబ్బరామరెడ్డి గారు, శ్రీకాళహస్తి కన్వీనర్ గరికపాటి రమేష్ బాబు, సభ్యులు వాసు యాదవ్, కిట్టు, దిల్లీ కుమార్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మరియు మనశ్శాంతి కలుగుతాయని చెప్పి చాలా విశ్వాసం ఉంది హిందూ భక్తులకు. అలాంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి హిందువులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా మానసికమైనటువంటి పేద పొందేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదేమి కోట్ల రూపాయలు అయ్యేది కాదు, చాలా తక్కువ ఖర్చుతో శుభ్రంగా నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ వారు మనసు పెట్టినట్టయితే ఈ హిందూ ఘాట్ని అతి శుభ్రంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటువంటి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయవచ్చు. దీన్ని ఇప్పటికైనా మనసు పెట్టి ఇక్కడ అవసరమైనటువంటి ఈ పరిశుభ్రత చర్యలు మరియు ఆ వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో, కర్మక్రియలు నిర్వహించుకుంటున్నారో, వారు రోడ్డు మీద నుంచి నదిలోకి దిగి ఆ కార్యాన్ని సులభంగా నిర్వహించుకున్నటువంటి కావాల్సినటువంటి దారి సౌకర్యం, అంటే మెట్ల ఏర్పాటు, ఈ శుభ్రతరమైనటువంటి పరిస్థితులు, ఇంకా వారికి స్నానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఈ మూడు కూడా తక్షణమే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మున్సిపాలిటీ వారు వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి శ్రీకాళహస్తి హిందూ ధార్మిక మండలి వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9